హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఇవాళ వీడియోలు చూసేవారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫ్యామిలీతో కనుక చూస్తున్నట్లయితే ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అనుకుంటున్నాను. ఫ్యామిలీతో కాకుండా పర్సనల్గా చూడమని ఒక స్మాల్ రిక్వెస్ట్. సో ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక, ఆఫ్టర్ డెలివరీ తర్వాత తొందరగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకులాగా ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. డాక్టర్స్ మనకి ఏం చెప్తారండి, డెలివరీ అయిన తర్వాత 2 ఇయర్స్ దాకా బేబీకి తల్లిపాలు అనేది చాలా ముఖ్యమని చెప్తారు. తల్లిపాలలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. అది తాగిన బిడ్డ ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండి తక్కువగా రోగాలకు గురి అవుతుంది. వాళ్ళు యాక్టివ్గా, ఎనర్జీగా ఏదన్నా వచ్చినా కూడా తట్టుకునేంత శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా పోత పాలు తాగిన పిల్లలు అంత యాక్టివ్గా ఉండరు, రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో 2 ఇయర్స్ దాకా తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమండి. తొందరగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఏంటంటే డాక్టర్స్ ఏమంటారంటే, తల్లిపాలు బిడ్డకి అవాయిడ్ చేయమని చెప్తారు, ఇవ్వద్దు అనేసి చెప్తారు. అలాగా ఇవ్వకపోతే బిడ్డలో అనేది రోగనిరోధక శక్తి తగ్గిపోయి తొందరగా రోగాలకు గురవుతారు. సో ఇంకేంటంటే ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే ఏంటంటే, సో బిడ్డల మధ్య, పుట్టిన బిడ్డకి తల్లికి మధ్య కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమంటారు, బరువులు ఎత్తద్దు, ఏ పని చేయకూడదు అనేసి కొంచెం కండిషన్స్ అనేవి ఉంటాయి కదండి, రెస్ట్ తీసుకోవాలి అది ఇది అని చెప్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తామంటే, బేబీని ఎత్తుకోకుండా చేయకోకుండా అలాగా రెస్ట్ తీసుకుంటూ మనం ఉండాలి. ఎందుకంటే తొందరగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల హెల్త్ అనేది మనకు సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఏం చేస్తామంటే, బేబీని ఎత్తుకోకుండా మన ఇలా చేయడం వల్ల బేబీకి తల్లికి మధ్య కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు అనేవి తగ్గిపోయి, సో తల్లి ప్రేమను మనం బిడ్డలకు అందించలేకపోతాము. వాళ్ళతో అంత కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో తల్లికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తొందరగా నార్మల్ డెలివరీ అయితే అంత ఎఫెక్ట్ ఏమీ ఉండదు, కానీ సిజరిన్ అయితే మాత్రానికి చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే సిజరిన్ అయిన వెంటనే డాక్టర్స్ ఏం చెప్తారు, ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ దాకా గ్యాప్ ఉండాలి నెక్స్ట్ బేబీకి అనేసి చెప్తారు. సో నెక్స్ట్ బేబీకి ఎందుకు చెప్తారనంటే, మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీ మంత్లీ గ్రోత్ అవుతుంది. అప్పుడు వెయిట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి గర్భసంచి అనేది, స్టిచ్చెస్ ఉంటాయి కదా, వాటికి వేస్తారు కదా స్టిచ్చెస్, అప్పుడు ఏంటంటే గర్భసంచి సాగిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో గర్భసంచి విడిపోయే ఛాన్సెస్, కుట్లు విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయని నాకు డాక్టర్ గారు చెప్పారండి. సో ఇంకా స్టిచ్చెస్ మీద ఎఫెక్ట్ పడి కొంచెం నడిచినా కూడా, ఏదైనా వంగినా కూడా స్టిచ్చెస్ మీద ఎఫెక్ట్ పడి పెయిన్స్ వస్తూ ఉంటాయని చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే బీపీ అని, షుగర్లని, థైరాయిడ్ అని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాగ చాలా అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత తొందరగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల మన పిల్లలకే కాకుండా పుట్టే పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇటు మనకే పోషక పదార్థాలు అందాయా, మనం తినేవి మనకే సరిపోవాలా, ఇటు పుట్టిన పిల్లలకి సరిపోవాలా, లోపల ఉన్న బేబీకి సరిపోవాలా, వాళ్ళకి కూడా కొన్ని
పోషక పదార్థాలు అందక వాళ్ళు కూడా వెయిట్ గ్రోత్ అనేది తక్కువగా జరుగుతుంది, అంతగా ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక, మీరు ఆఫ్టర్ డెలివరీ తర్వాత సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే చాలా మంచిది. తల్లికి మంచిది, బిడ్డకి మంచిది, పుట్టబోయే వాళ్ళకి కూడా మంచిది. ఎందుకంటే మన పనిని మనమే చేసుకోవచ్చు. ఇంకా చాలా అంటే బేబీకి కూడా 2 ఇయర్స్ దాకా తల్లి పాలనేది ఇవ్వడం వల్ల వాళ్ళలో కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు తక్కువ రోగాల బారిన పడ్డానికి ఉంటుంది. అంటే యాక్టివ్గా ఉంటారు పిల్లలు, మంచిగా పుష్టిగా యాక్టివ్గా ఉంటారు. సో నా పర్సనల్ లైఫ్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశానో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నా పర్సనల్ లైఫ్లో నేను తెలిసి తెలియక తొందరగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు డెలివరీ అయినా, నాకు సిజరీన్ అయింది, సిజరీన్ 7 మంత్స్కి ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు డాక్టర్స్ ఏం చెప్పారనంటే, నీకు స్టిచ్చెస్ మీద ఎఫెక్ట్ పడిద్ది, నీ స్టిచ్చెస్ కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, బేబీకి అస్సలు పాలు ఇవ్వకూడదు అని చెప్పారు. అయినా కూడా నేను 1 ఇయర్ దాకా బేబీకి పాలు ఇచ్చాను. సో నా అలా ఇవ్వడం వల్ల నాకు కడుపులో ఉన్న బేబీ గ్రోత్ అవ్వలేదు, నాకు సరిపోయేవి కాదు, నాకు నీసంగా ఉండేదాట, మా పాపకి కూడా పాలు సరిపోవు కాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో అలా నాకు కూడా ఏంటి పోషకాలు అనేది అందాక నాకు ఏమైంది, బీపీ, థైరాయిడ్ వచ్చాయి, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చాయి, థైరాయిడ్ వచ్చాక మెన్నరాల నొప్పులు అని చాలా అంటే చాలా బక్కగా అయిపోవడం అని అలా జరిగాయి. సో ఇప్పుడు మెడిసిన్స్ అయితే వాడుతున్నాను. సో నాకు పాప పాలు మర్చిపోవాలనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించడం అయితే జరిగింది. సో తల్లి బిడ్డ ఇప్పుడు మేము వేరుగా ఉంటున్నాము. సో వేరుగా ఉండడానికి తల్లి బిడ్డలు వేరుగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది తొందరగా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండంటే మేము మంచిగా ఉండేవాళ్ళమేమో. సో వచ్చిన ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అంటే చాలా పాపం కదండి, రాకుండానే ఉండాలి, వచ్చిన తర్వాత మనం ఇంకేం చేయలేము. సో నాకు తెలియలేదు, అందువల్ల నాకు ఈ పొరపాటు అనేది జరిగిపోయింది. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, చూస్తే కనుక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డెలివరీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నట్లయితే కనుక నేను పడే అంటే నాకులాగా ఎవరు బాధపడరు, మంచిగా మీరు మీ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. సో ఈ వీడియోని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో 100% ఖచ్చితంగా యూస్ఫుల్ అయిన వీడియోనే అండి. ఇంకా మన వీడియోస్ చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకేంటంటే ఈ వీడియో వల్ల ఎవరైనా, అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ సారీ. ఇంకేంటంటే అండి, కుకింగ్ వీడియోస్ చేయమని అంటున్నారు కదా, కుకింగ్ వీడియోస్ చేయడానికి 9th మంత్ వచ్చేసింది, ఓపిక ఉండట్లేదు. సో మా వారు కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు. సో అతను ఉంటే తను వీడియో తీసేవాళ్ళు, నేను ఒక్కదాన్ని చేసుకొని తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి అందుకే కుకింగ్ వీడియోస్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, వీలైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మీరు కూడా ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి, నేను మంచిగా చేస్తాను, మంచిగా చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి, నాకు మంచిగా డెలివరీ అవ్వాలి, నేను మంచిగా బేబీని ఎత్తుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి అనేసి నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నేను అంటే కొత్తగా కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది కాబట్టి, ఒకవేళ మాటల్లో కనుక తడబాటు ఏమన్నా తెలియక ఏమన్నా ఒక్క మాట అనేస్తే దయతో నన్ను క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్. ఓకే, మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను, అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ ఉండడం వల్ల మీకు మంచిది, మీ
మీ పిల్లలకి మంచిది, పుట్టబోయే వారికి కూడా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.